మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఏ పక్షులు ఇంట్లోకి ప్రవేశిస్తే లక్ష్మీ ప్రదం అలాగే ఇంట్లోకి అసలు రాకూడని పక్షులు ఏంటి ఈ విషయం చాలా మందికి తెలియదు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పక్షులు పురుగులు ఇంట్లోకి వస్తూ ఉంటాయి వాటి వల్ల కొన్నిసార్లు శుభం కలుగుతుంది కొన్నింటిని మనం లక్ష్మీ ప్రదంగా భావిస్తాం మరి ఎలాంటి పక్షులు పురుగులు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందో అలానే ఇంటికి రాకూడనటువంటి పక్షులు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా విన్నంతనే సకల శుభాలు కలిగి ఒక చిన్న నీతి కథను విందాం పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు కింద సుచిముఖం అనే పక్షి నివాసం ఉండేది దానికి ఇతరులకు సహాయం చేయాలి అనే సద్బుద్ధి ఉండేది ఆ చుట్టుప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి రోజు ఉదయాన్నే సుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడికో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి తన గూటికి వచ్చేది ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాయి మంట వెలిగించటం రాదు మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం అంతా కూడాను ఎండ బాగానే ఉన్నా రాత్రి అవుతున్న కొద్దీ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయేది పైగా అది అడవి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళేటటువంటి మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసేవారు ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుంటుంది అని అనుకునేవి కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా దాంతో అవి తమలో తాము ఎంతగానో మదనపడుతూ ఉండేవి సుచిముఖం కోతుల ఈ తంతును రోజూ కనిపెడుతూనే ఉండేది రాత్రిపూట మెనుగురు పురుగులు ఎగురుతూ ఉండేవి వాటి శరీరం నుండి వచ్చే వెలుగును చూసి కోతులు అవి మంట అని అనుకునేవి ఒక రోజు రాత్రిపూట కోతులు అన్నీ కూడాను ఒకటొకటిగా మెనుగురు పురుగులను పట్టుకొని ఒక చోట కుప్పగా పోశాయి మెనుగురు పురుగుల శరీరం నుండి వెలువడేటటువంటి వెలుగును అవి మంట అనుకొని ఆ పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి సుచిముఖం కోతులు చేస్తున్నదంతా గమనిస్తూనే ఉంది దానికి నవ్వు వస్తుంది కోతులు ఎంత తెలివి తక్కువవి మెనుగురు పురుగుల నుండి వచ్చే వెలుగును మంట అనుకుంటున్నట్లు ఉన్నాయి పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి అని తనలో తాను నవ్వుకుంటుంది ఓ రోజు రాత్రి కోతులన్నీ కూడా ఎప్పటిలాగే మెనుగురు పురుగులను పట్టుకొని ఒక చోట కుప్పలాగా పోచి చలి కాచుకుంటున్నాయి సుచిముఖం అది చూసి ఊరక ఉండలేకపోతుంది ఇక సుచిముఖం కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంటుంది ఇక కోతులతో సుచిముఖం ఇలా అంటుంది అయ్యా కోతులారా మీరు చలి కాచుకుంటుంది నిజంగా మంట కానే కాదు అవి మెనుగురు పురుగులు ఆ పురుగుల నుండి వచ్చేది కేవలం వెలుగు మాత్రమే ఆ యొక్క వెలుగును మీరు వేడిమి అనుకొని భ్రమపడుతూ ఉన్నారు కట్టె పొల్లలు కాలిస్తే మంట వస్తుంది ఆ యొక్క మంటకు వేడి ఉంటుంది అంతేకాని ఈ యొక్క మెనుగురు పురుగులకు వేడి ఎక్కడిది అని చెప్పి నవ్వింది కోతులన్నీ కూడా సుచిముఖం చెప్పిన మాటలు విన్నాయి ఈ పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తుంది అని అనుకున్నాయి మళ్ళీ సుచిముఖం ఈ విధంగా కోతులతో అంటుంది ఓ కోతులారా ఎందాకే ఈ దారి వెంబడి వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా అక్కడ చూడండి నిప్పు ఉంటుంది దానిలో కొన్ని కట్టె పొల్లలు తెచ్చి వేయండి అవి రాచుకొని మళ్ళీ మంట వస్తుంది మీకు చలి బాధ తీరుతుంది అని అంటుంది ఇక కోతులన్నీ సుచిముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూస్తాయి సుచిముఖం మరలా ఇలా అంటుంది ఇంకా చూస్తారేమిటి కోతులారా ఎంతసేపు మీరు ఆ మెనుగుర పురుగుల చుట్టూ కూర్చున్నా ఏమీ ప్రయోజనమనేది ఉండదు అక్కడ వేడిమి అనేది ఉండదు అని చెప్పింది ఇదంతా విన్న కోతులకు కోపం అధికమైంది వాటిలో ఒకటి తెలివిగా సుచిముఖం వైపు చూసి ఇలా అంటుంది ఓ పక్షి ఆ మంట ఎలా వేయాలో ఒకసారి మా దగ్గరకు వచ్చి చూపించవచ్చు కదా అని అంటుంది తనను సలహా అడిగారనే ఉత్సాహంతో సుచిముఖం ఆనందంతో ఒళ్ళు మరిచి ఆ కోతుల దగ్గరకు వెళ్తుంది అప్పటికే బాగా కోపంగా ఉన్నటువంటి కోతులు సుచిముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి ఓ పక్షి మేము ఎంత పెద్ద జంతువులం నువ్వేమిటి మాకు చెప్పేది నీవేమో వేలనంత లేవు అయినా కూడా నీవు మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావు
నీకు ఉన్నపాటి బుద్ధి మాకు లేదా ఏంటి అని కోతులు కోపంగా తమకు మంచి చెప్పబోయిన సుచిముఖం మెడ పట్టుకొని పిసికి చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు హితం చెప్పరాదు, సలహా అనేది ఇవ్వరాదు. ఎందుకంటే బుద్ధిహీనులు మంచివారు చెప్పిన మాటలు వినరు. పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఎందుకంటే శుచిముఖానికి పట్టినటువంటి గతే మీకు కూడా పడుతుంది. కాబట్టి ఎవరితో వివేకంగా ఉండాలి, ఎవరితో అవివేకంగా ఉండాలి అని తెలుసుకోవాలి. అప్పుడే ఎవరికి సహాయం చేయాలి అనే విషయం అర్థమవుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే, మొదటిగా పిచ్చుకలు ఇంట్లోకి ప్రవేశించినట్లయితే చాలా మంచిదని మన పెద్దలు అంటారు. పురాతన కాలం నుండి కూడాను మన పెద్దలు పిచ్చుకలు ఇంట్లోకి వచ్చినట్లయితే శుభసూచకంగా భావించేవారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం, రెండు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం జరగబోతు ఉందని లేదా సంతానం కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తుంది. ఇక రెండవ పక్షి కాకి. కాకిని చూస్తే చాలామంది భయపడుతూ ఉంటారు, కొంతమంది అశుభంగా కూడా భావిస్తూ ఉంటారు. కాకపోతే కాకి ఎప్పుడూ కూడాను పితృదేవతలకు ప్రతీకగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది, మన పెద్దలు ఆశీర్వదించటానికి ఇంటికి వచ్చారని భావించాలి. బయటకు వెళ్ళేటప్పుడు కాకి తల మీద తనితే ఏదో ప్రమాదం జరగబోతూ ఉందని, ఏదో చెడు జరగబోతూ ఉందని అర్థం. ఇక మూడవ పక్షి గొడ్లగోబ. గొడ్లగోబను చూస్తే అందరికీ భయం వేస్తుంది. చూడటానికి గొడ్లగోబ చాలా భయంకరంగానే ఉంటుంది. కానీ గొడ్లగోబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది. గొడ్లగోబ ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ఎందుకంటే గొడ్లగోబ లక్ష్మీదేవికి వాహనం. ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వ్యధ అనేది ఎక్కువవుతూ ఉంటుంది. ఏదో అశాంతి రాబోతూ ఉందని అర్థం. కాబట్టి పాము ఇంట్లోకి రావటం అంత మంచిది కాదు. అలాగే మిడతలు, కందిరేగల్లాంటివి కానీ ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదంగా చెప్పుకోవచ్చు. కందిరేగలు వచ్చి ఇంట్లో గూడు కట్టినట్లయితే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షానికి సంకేతం. కందిరేకలు కట్టినటువంటి గూడు యొక్క మట్టితో బొట్టు పెట్టుకున్నట్లయితే నెగటివ్ ఎనర్జీ పోతుంది, మానసిక సమస్యలు తొలగిపోతాయి. సర్వసాధారణంగా అందరి ఇండ్లలో బల్లులు ఉంటాయి, గోడలపై బల్లులు లేని ఇల్లు ఉండదు. అలా బల్లులు ఇంట్లో ఉండి చిన్న చిన్న క్రిమికీటకాలను తినేస్తూ ఉంటాయి. బల్లిని శుభసూచకంగా కూడా భావిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా కూడా బల్లులు ఇంట్లో ఉండటం మంచిది. అలాగే మిడతలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఈ మిడతలు ఇంట్లోకి రావటం అనేది శుభానికి సంకేతం. ఇవి ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే చీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. పూల మొక్కలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో సీతాకోక చిలుకలు వస్తూ ఉంటాయి. సీతాకోక చిలుకలు అందంగా ఉన్న వనంలో విహరిస్తూ ఉంటాయి. అలాంటి సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే కనుక ఇల్లు కూడా పూలవనంలాగా ఆహ్లాదంగా మారిపోతుంది. ఇంట్లోని వ్యక్తులంతా కూడా ఆనందంగా మారిపోతారు. సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే ఎంతో లక్ష్మీప్రదం. లక్ష్మీప్రదం అంటే కేవలం డబ్బు ఒకటే కాదు, సంతోషం, సంతానం, మనశ్శాంతి కరువు లేకుండా ఉండటం, అలాగే ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉండటం, ఇవన్నీ కూడా లక్ష్మీతత్వాలే. సీతాకోక చిలుక ఇంట్లోకి రావటం వల్ల కూడాను లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.